నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే వరకు ఉద్యమం ఆగదు కాంగ్రెస్ పార్టీ నాయకులు మొక్కల్ని పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత కళ్యాణం వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీరుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు తొలుత కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణంలోని పలు వీధులలో నినాదాలు చేస్తూ మార్కెట్ సెంటర్ కు చేరుకున్నారు మార్కెట్ సెంటర్ లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కొద్దిసేపు ధర్నా నిర్వహించి మహాత్మా పాలకుల మనసు మార్చి ప్రత్యేక హోదా కల్పించేటట్లు చేయవలసిందిగా కోరుతూ మహాత్ముని చేతిలో వినతి పత్రాన్ని ఉంచారు ఆ తర్వాత మార్కెట్ సెంటర్ లోని నాలుగు రోడ్ల కూడలలో మానవహారంగా ఏర్పడి రాస్తారోకో నిర్వహించారు పలువురు నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు నాలుకల ద్వారంతో మాట్లాడటంపై మండిపడ్డారు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని డిమాండ్ చేశారు ప్రత్యేక హోదా కోసం ప్రజలు అన్ని రాజకీయ పార్టీలు పోరాడుతుంటే తెలుగుదేశం పార్టీ ప్రేక్షక పాత్ర పోషిస్తోందని తీవ్రంగా విమర్శించారు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా కల్పిస్తామంటే జాతీయ నాయకులు వెంకయ్య నాయుడు గారు 5 సంవత్సరాలు సరిపోదు 10 సంవత్సరాలు ప్రకటించాల్సిందే అని చెప్పి గొప్పగా మాట్లాడారు మాట్లాడి గద్దెనెక్కిన తర్వాత మాట మార్చి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా మన పార్లమెంట్లో ప్రత్యేక హోదా అనేది కల్పించడం జరగదని చెప్పి ప్రకటించారు ఇది చాలా దారుణం అన్యాయం ఆంధ్రప్రదేశ్కి తీరన అన్యాయం జరిగిందని చెప్పి సందర్భంగా మేము మనవి చేసుకుంటున్నాం ఇప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకొని వాళ్ళ మిత్రపక్షం బీజేపీతో కేంద్ర ప్రభుత్వంతో వెళ్ళి తనంతు పోరాటం చేసి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కల్పించాల్సిందిగా ఆయన మేము అభ్యర్థిస్తున్నాము ప్రత్యేక హోదా ఒకటి రైల్వే జోన్ ఒకటి రెవెన్యూ లోటు భర్తీ ఒకటి వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ ఒకటి వీటన్నిటిని కూడా చిత్తశుద్ధితో మీరు అమలు పరచకపోతే అసలు పార్లమెంటును జరగనివ్వరు అంతేకాదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రంలో సంకీర్ణంలో ఉన్నారు ఈయన వెంటనే ఆమరణ నిరాహార దీక్ష పట్టాలి తెలంగాణ కావాలంటూ ఆ రోజు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష పట్టాడు రోసే గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి మీరా కూడా చట్టంలో పెట్టలేదని చెప్పి చాకుగా చూపించి 14వ ఆర్థిక సంఘం రికమెండ్ చేయలేదని చెప్పి 14వ ఆర్థిక సంఘం ఎక్కడుందండి అధికారం 14వ ఆర్థిక సంఘానికి అధికారం ఎవరిచ్చారండి ఆర్టికల్ 280 ప్రకారం ఏర్పడిన ఆర్థిక సంఘం జస్ట్ మేడ్ రికమెండేషన్స్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని అమలు పరచాలా లేదా అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది మీరు పార్లమెంట్ సాక్షిగా అడిగింది మీరు ప్రజలకు హామీ ఇచ్చింది మీరు ఎన్నికలు వాగ్దానం చేసింది మీరు చివరికి మాకేం తెలియదు మోడీ గారు 26 నెలలకు నోరు మెదపలేదు ఇది ప్రజాస్వామ్యానికి హాని ప్రజాస్వామ్యాన్ని గొడ్డలు పెట్టు ప్రజాస్వామ్యం నిలువునాగ్గుని చేయటమే ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తోటకూరు వెంకటరమణారావు పట్టణ పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగసూరి శశిధర్రావు ఎం దశరథ రామిరెడ్డి నల్లగొర్ల నాగేశ్వరరావు దొడ్డక ఆదినారాయణ గౌరీ కాళిదాస్ వెంకటేశ్వరరావు జాకిర్ హుస్సేన్ దాసరి సుధీర్ దంతాల కిరణ్ సుధాకర్ సురేష్ రామకృష్ణ మునిపల్లి వంశీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు టీబీ రోడ్లోని వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వితీయ వార్షికోత్సవం పురస్కరించుకొని బోన్ అండ్ జాయింట్ డే సందర్భంగా గురువారం ఉచిత ఎముకల సాంద్రత పరీక్షలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణ ఫణీంద్ర మాట్లాడుతూ 2000 రూపాయల గల ఈ పరీక్షలు ఉచితంగా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు తరచుగా కీళ్ల నొప్పులతో గతంలో ఎముకలు విరిగి ఉన్నవారు ఎముకలు బలహీనంగా ఉన్నవారు తరచుగా నడుము నొప్పితో బాధపడేవారు ఈ పరీక్షలు చేయించుకోవచ్చునని వివరించారు డాక్టర్ కృష్ణ ఫణీంద్ర సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారము మన వి కార్డియాక్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 2వ వార్షికోత్సవం సందర్భంగా మరియు బోన్ అండ్ జాయింట్ డే సందర్భంగా 4వ తేదీన మన హాస్పిటల్లో ఉచిత బిఎండి క్యాంప్ జరగబడును ఈ ఉచిత బిఎండి క్యాంప్లో ఆస్టియోపోరిసిస్ స్క్రీనింగ్ సంబంధించిన టెస్టులు మరియు మందులు ఇవ్వబడును
ఆస్టియోపోరోసిస్ అనేది 60 ఏళ్ల దాటిన మహిళల్లో సాధారణంగా వచ్చే వ్యాధి. ఇది కాల్షియం లోపం వల్ల ఎముకలు బలహీనపడటం వల్ల వచ్చిన వ్యాధి. సో మనం ఈ 4వ తారీఖున ఈ క్యాంపులో ఆస్టియోపోరోసిస్ స్క్రీనింగ్ తో పాటు దానికి ఆ వ్యాధి మీద సంబంధించిన ఆ వ్యాధికి సంబంధించిన మందులు మరియు సలహాలు ఇవ్వడం జరుగును. సో కావున అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన ప్రార్థిస్తున్నాను. సెన్సార్ చేసిన కట్స్ ను కొన్ని థియేటర్లు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో యథావిధిగా ప్రదర్శిస్తున్నట్లు దృష్టికి వచ్చిందన్నారు. సినిమాటోగ్రఫీ చట్టం సెక్షన్ 5 ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు వారిపై షురూ అవుతున్నాయని పేర్కొన్నారు దిలీప్ రాజా. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత ప్రభుత్వ సమాచార ప్రసార శాఖ కేటాయించిన అధికారాలకు లోబడి మెరుగైన సమాజం కోసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇచ్చిన సినిమాలకు ఆయా థియేటర్ల యాజమాన్యాలు పిల్లలను సినిమాలకు లోపలకు అనుమతించకుండా చూడవలసిన నైతిక బాధ్యత ఉందన్నారు. సమాజానికి మేలు జరగాలంటే నిర్మాతలు, థియేటర్ల యాజమాన్యం, పంపిణీదారులు చేతులు కాల్చుకోకుండా ఓ మంచి కార్యక్రమానికి చేతులు కలపాల్సిందిగా పిలుపునిచ్చారు. లక్షలాది మందికి అన్నం పెడుతున్న నిర్మాతల శ్రేయస్సు చూస్తూనే మరోవైపు సినిమాటోగ్రఫీ చట్ట ప్రకారంగా హింస, సెక్స్, రౌడీజం, ఫ్యాక్షనిజం మోతాదు మించకుండా ఉంచడం రెండు కళ్ల సామెతలా ఉందన్నారు. తన దారి సినిమాటోగ్రఫీ చట్టం అని, అందులోని నియమ నిబంధనలకు తన విధి నిర్వహణలో ముందుంటాయన్నారు. సమావేశంలో నిర్మాత ఆలూరి సుందరరామయ్య, సహాయ దర్శకుడు ఇంటూరు విజయభాస్కర్ పాల్గొన్నారు. థియేటర్ యాజమాన్యాలకి నేను మనవి చేస్తా ఉన్నా, సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇచ్చిన వాటిని మీరు థియేటర్లో వేసేటప్పుడు పిల్లల్ని నిలవ చేయొద్దు. ఈ విషయం మీద నేను ఈరోజు సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ మరియు ఆర్డీఓ గారితో నేను ఈరోజు చర్చించాను. ఏది ఏమైనా సినిమా అనేది ఒక వినోదాత్మకమైన మీడియా. ఇది కుటుంబం యావత్తు భార్య, బిడ్డలు, పిల్లలు కలిసి చూసే విధంగా సినిమా కావాలంటే ఇక్కడ నిర్మాతల సహకారం, అలాగే థియేటర్ల యాజమాన్యం సహకారం, అలాగే డిస్ట్రిబ్యూట్ పంపిణీదారుల సహకారం కూడా ఉండాల్సింది. సెన్సార్ బోర్డు సభ్యుడు అంటే పనికిరాని కర్రలాగా మూలుండే పదవి కాదు. ఇది చాలా పనికొచ్చే కర్ర. ఈ కర్రకు నేను బూజెప్పుడు పట్టనివ్వను. నా పదవి ఉన్నంతకాలం 3 సంవత్సరాలు నేను ఈ కర్ర బూజెప్పుడు దులుపుతూనే ఉంటా, నా పని నేను చేస్తూనే ఉంటా. 1952 సినిమాటోగ్రఫీ చట్టంలో ఏమైతే ఉందో ఆ చట్టం ప్రకారం ఖచ్చితంగా తూచా తప్పకుండా నిబంధనలు అనుసరించి పాటిస్తానని మనవి చేస్తాను. ఇప్పుడు ఒక చిన్న విరామం.